నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 పడకల ఐసీయూ యూనిట్ను ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి ప్రారంభించారు. రామాయంపేట ప్రాంతానికి చెందిన పాకల రాజురావు అనే ఎన్ఆర్ఐతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు రోటరీ క్లబ్ ద్వారా 40 లక్షల రూపాయలతో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేయడంతో నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి తెలిపారు. ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ డిస్టిక్ట్ గవర్నర్ ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ శిరీష్, పీడీజీ జాస్గిరి, ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ సురేష్ రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాదచంద్రం, టీఆర్ఎస్ మండల అధ్యకులు బండారు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యకులు గజవాడ నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఐసీయూ సెంటర్ లో ఒక 12 యూనిట్ల ఐసీయూను ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ ఐసీయూలు ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి ద్వారా, వారి ఆధ్వర్యంలో నిర్మాణ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా ఎక్కడైతే ప్రజలకు నీడ్ ఉంటుందో, ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉంటాయో, ఆ అవసరాలను తీర్చడం కోసం వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా ఒక మంచి చైతన్యంతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెన్స్ కూడా వాళ్ళు 12 యూనిట్స్ తోని మనకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అంటే కేవలం వాళ్ళు వెళ్ళి అక్కడ దేశంలో వాళ్ళు వర్క్ చేసుకుంటూనే మన తెలంగాణ రాష్ట్రం గురించి వాళ్ళని దొరకక, ఆక్సిజన్ దొరకక చాలా మంది ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎన్ఆర్ఐస్ అందరు కూడా, ముఖ్యంగా ఈ రోటరీ క్లబ్ ద్వారా నిర్మాణ్ కమిటీ వారు, వాళ్ళ ఆ కమిటీలో వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐస్ కు. ఆ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా నేను ఒక ఆడబిడ్డలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సామాజిక బాధ్యతను చేపట్టడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మరి ఇక్కడ ప్రాంతాన్ని కొద్దిగా అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళ దృఢ సంకల్పంతో ముందుకొస్తా ఉన్నారు. ఓకే, ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా, ఎటువంటి ఇట్లాంటి కరోనా మహమ్మారి లాంటి వారు పడిన వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నగరానికి లేకుండా దూర ప్రాంతానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇంకొకటి, మొన్ననే కేసీఆర్ గారిని అసెంబ్లీలో నేను రిక్వెస్ట్ హైదరాబాద్ ఈస్ట్ నుంచి వచ్చాము. ఇక్కడ మేము మాకు ఎన్ఆర్ఐస్ తోటి రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అందులో కొంతమంది ఎన్ఆర్ఐస్ మన రామాయంపేట వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉంది అని చెప్పి 10-12 బెడ్డెడ్ ఐసీయూ తయారు చేశాం. ఇక్కడ మన డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు ఇది చాలా ఉపయోగం ఉంటుందంటే, ఇది హైవే మీద వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది మరణానికి గురవుతున్నారు హైదరాబాద్ తీసుకెళ్లే లోపల, అటువంటి వాళ్ళకి ఇక్కడ ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటే మనం చాలా మందిని సేవ్ చేయగలరామని డెఫినెట్ గా అది. ఎస్పెషల్లీ మన కోవిడ్ వచ్చిన తర్వాత మన మెడికల్ దాంట్లో ఉన్న డెఫిషియన్సీస్ అన్ని బయటపడ్డాయి. సో మా రోటరీ సంస్థ తరఫున ఇక నుంచి ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట, మన తెలంగాణ స్టేట్ లో ఇప్పటిదాకా లేదు. అట్లా దానికి కూడా ఈ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ, దాతలకు కానివ్వండి లేకపోతే ఎన్ఆర్ఐస్ కానివ్వండి, కోఆర్డినేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎక్కడైనా సరే అవసరం